పాలనలో ప్రజలకు సమగ్ర ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాత నిర్బంధరహిత ఎన్నికల నిర్వహణ వ్యవస్థ అత్యంత కీలకమైంది. భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది అతిపెద్ద సవాల్తో కూడుకున్నది. ఓటర్ల జాబితాలు రూపొందించడం దగ్గర నుంచి ఫలితాలు వెల్లడించడం వరకు వెనుకున్న పెద్ద ప్రక్రియ దాగి ఉంది. ప్రధానంగా ఇంత పెద్ద దేశంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడం అంటే కఠిన సవాల్తో కూడుకుంది. మరి ఐదేళ్ల దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల నిర్వహణ విధి విధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మన దేశంలో పరిపాలనా నిర్వహణ కోసం ప్రజలు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలు నిర్వహించడం అనేది ఖర్చుతో పాటు ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఓటర్ల జాబితాలు రూపొందించడం దగ్గర నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, నామినేషన్లు స్వీకరించడం, వాటిని పరిశీలించడం, ఫలితాలు ఇవ్వడం వరకు ఎంతో శ్రమ దాగి ఉంది. ఈ ఎన్నికల నిర్వహణ మొత్తం బాధ్యత భారత ఎన్నికల సంఘంపై ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్ణీత కాల వ్యవధుల్లో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏడాదిన్నర ముందు నుంచే కసరత్తు మొదలు పెడుతుంది. అధికారులు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఎన్నికల నిర్వహణకు కావలసిన పరికరాలు, ఈవీఎంలు, ఎన్నికల్లో వాడే సిరాను ముందు నుంచే సిద్ధం చేసుకుంటుంది. ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్దంగా నిర్వహించేందుకు అవసరమైన నియమావళిని ఎన్నికల సంఘం రూపొందిస్తుంది. నియోజకవర్గాల భౌగోళిక పరిధిలో నిర్ణయిస్తుంది. తర్వాత ఓటర్ల జాబితాలు రూపొందించడం ప్రారంభిస్తుంది. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేస్తుంది. వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం, పార్టీలకు గుర్తులు కేటాయిస్తుంది. తర్వాత ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి పోలింగ్ తేదీలను ప్రకటిస్తుంది. తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాల్లో 10.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 97 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం దాదాపు 1.5 కోటి మంది పోలింగ్, భద్రతా సిబ్బంది పనిచేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలను వినియోగించనున్నట్లు వెల్లడించారు. గతేడాది జూన్లో దేశవ్యాప్తంగా ఈవీఎం, పేపర్ ట్రయల్ యంత్రాల మొదటి స్థాయి తనిఖీలను ఎన్నికల సంఘం దశల వారీగా ప్రారంభించింది. ఈ దశలో మాక్ ట్రయల్స్ నిర్వహిస్తుంది. ఈవీఎం, పేపర్ ట్రయల్ యంత్రాల్లో ఉన్న లోపాలను గుర్తించేందుకు నిపుణులైన ఇంజనీర్లతో తనిఖీలు చేస్తారు. లోపాలుంటే మరమ్మతులు లేదా కొత్త వాటితో భర్తీ చేయడానికి తయారీదారులకు తిరిగి పంపిస్తారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ ట్రయల్స్ నిర్వహిస్తారు. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ ఇవ్వడంపై చర్చిస్తారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రభుత్వ అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఆ అధికారి నామినేషన్ పత్రాలను పరిశీలించి సరిగ్గా ఉన్న నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఉండరు. ఆర్టికల్ 324(6) ప్రకారం రాష్టపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర రాష్ట ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే సర్వాధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం చేయకూడదు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన మరో అంశం భద్రతా సిబ్బందిని మోహరించడం. వీరిని ఆయా ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రైల్వేల సీనియర్ అధికారులతో ఈసీ సమావేశం నిర్వహించారు. భద్రత, పోలింగ్ సిబ్బందికి ఆహారం, సౌకర్యవంతమైన బస ఏర్పాట్లను చేస్తుంది. ఒకవైపు అవసరమైన సంఖ్యలో ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలిస్తూనే మరోవైపు ఎన్నికల్లో వాడే సిరాను సిద్ధం చేసుకుంటుంది. ఈ సిరాను కర్ణాటకలోని మైసూరుకు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేస్తుంది. 1962లో సిరా ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీకి అనుమతిచ్చింది. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ సిరాను సరఫరా చేస్తున్నారు.
పేర్కొన్నారు. సిరాలో 7.25% సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చిరిగిపోదు. 2006 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింది వరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకన్నా ముందు వరకు గోరు పైభాగపు చర్మంపై వేసేవారు. ఈసారి ఎన్నికలకు దాదాపు 26 లక్షలకు పైగా సిరా సీసాలను ఈసీ సిద్ధం చేస్తోంది. 10 మిల్లీలీటర్ల ఒక్క సీసాతో దాదాపు 700 మందికి సిరా వేయొచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు 1700 మంది వరకు ఓటర్లు ఉన్నందున ఒక్కో పోలింగ్ స్టేషన్ కు 2 సిరా సీసాలు అవసరమవుతాయి. దేశీయంగా తయారవుతున్న సిరాకు అంతర్జాతీయంగా కూడా చాలా డిమాండ్ ఉంది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు సరఫరా చేయడంతో పాటు 1976 నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, దక్షిణాఫ్రికా, శ్రీలంక సహా మొత్తం 29 దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతవుతోంది. ఓటింగ్ కు ముందు ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఓటింగ్ ముగిసిన తర్వాత వాటిని మూడంచెల భద్రత ఉన్న స్ట్రాంగ్ రూమ్ కు తీసుకువెళ్తారు. ఓట్ల లెక్కింపు జరిగే రోజున యంత్రాలు తిరిగి కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొస్తారు. ఓట్లను దాదాపు 45 రోజుల పాటు భద్రపరుస్తారు. కొన్నిసార్లు ఎన్నికల ఫలితాలను కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉన్నందున 45 రోజుల పాటు ఓట్లను భద్రపరుస్తారు. ఎన్నికల అవకతవకలు జరిగాయంటే 45 రోజుల్లోగా ఎన్నికల పిటిషన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సుదీర్ఘకాలం జరగనున్నాయి. మొత్తం 7 దశల్లో 44 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘకాలం జరగనున్న ఎన్నికలు ఇవే. దేశంలో మొదటి సాధారణ ఎన్నికల ప్రక్రియ 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగింది. 68 దశల్లో దాదాపు 4 నెలలకు పైగా సాగాయి. అత్యంత తక్కువ కాలం 1980లో కేవలం 4 రోజుల్లోనే పోలింగ్ ముగిసింది.